రైట్ ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు దాని మీద స్టాక్ మార్కెట్ పై దాని ప్రభావం విశ్లేషించేందుకు ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు ఐడిబిఐ బ్యాంక్ డైరెక్టర్ కె నరసింహమూర్తి మనకి ఫోన్ లైన్ లో ఉన్నారు. నరసింహమూర్తి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యా నరసింహమూర్తి గారు, 40 బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్బీఐ వడ్డీ రేట్లని, ఎట్లాంటి ప్రభావం పడుతుంది స్టాక్ మార్కెట్ల మీద కావచ్చు, ఇటు సామాన్యుడి మీద కావచ్చు? అంటే ఇక వడ్డీ రేట్లు పెంచడం వల్ల అంటే మనకి ఇంట్రెస్ట్ రేట్లు లోన్ల మీద పడతాయి. తర్వాత అఫ్కోర్స్ కొంచెం వయసు ఉన్న వాళ్ళు, డిపాజిట్స్ ఉన్న వాళ్ళకు కూడా వడ్డీ రేట్లు పెరుగుతాయి. బేసిక్ గా ఏమిటంటే ఈ ఇన్ఫ్లేషన్ ఎక్కువైందండి, ఇన్ఫ్లేషన్ బాగా ఎక్కువైంది. ఎందుకంటే గవర్నమెంట్ చాలా స్కీమ్స్ కింద అంత కరోనా వచ్చిన తర్వాత డెఫిసిట్ ఎక్కువ చేసి ప్రజలకి వెసులుబాటు ఇవ్వాలని చెప్పేసి చాలా స్కీమ్స్ లో డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతుంది. సో అందువల్ల ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ ఎప్పుడు ఎక్కువ అవుతుందంటే ఎకానమీలో డెఫిసిట్ ఎక్కువయ్యి అన్ని స్టేట్లు కూడా ప్రీబీట్ ఇచ్చి అప్పులు ఎక్కువ చేసి డెఫిసిట్ ఫైనాన్సింగ్ వెళ్తే సిస్టమ్ లో వడ్డీలో మనీ సర్క్యులేషన్ ఎక్కువయ్యి వడ్డీ రేట్లు ఇన్ఫ్లేషన్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇవాళ ఈ ఎకానమీస్ అన్ని కూడా ఆల్ స్టేట్ గవర్నమెంట్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ కావాలి, కరోనా టైంలో ప్రజలు కష్టాల్లో ఉన్నారు కానీ ఏదన్నా కానివ్వండి వడ్డీ బాగా ఎక్స్పెండిచర్ పెంచేయండి. ఈ రివైవల్ పిఎల్ఐ స్కీమ్స్ అన్ని రకరకాలుగా పెంచేయన్నమాట. సో దీనివల్ల ఇన్ఫ్లేషన్ ఎక్కువైంది. సో నెక్స్ట్ ఇప్పుడు న్యాచురల్ గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసిన అవసరం వచ్చింది. ఇది గ్లోబల్ గా మనం చూస్తుంటే అమెరికాలో ఇన్ఫ్లేషన్ 8.5% దాటిపోయింది, కొన్ని కొన్ని కంట్రీస్ వచ్చే కొలాప్స్ అవుతున్నాయి. పాకిస్తాన్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, మన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ కూడా కొలాప్స్ అయ్యాయి. సో ఎక్కడ కూడా ఆర్థిక స్థితి బాగాలేదు. మన స్థితి బాగుండాలంటే ఇప్పుడు కొంచెం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలి, అందుకని వడ్డీ రేట్లు పెంచారు. అది తప్పదు నా ఉద్దేశం, వడ్డీ రేట్లు తప్పకుండా తప్పదు. రైట్, ఇప్పుడు వడ్డీ రేట్ల వల్ల ఇప్పుడు రియాలిటీ మీద కావచ్చు, వాహన రంగం మీద కావచ్చు, ఎట్లాంటి ప్రభావం పడే అవకాశం కనపడుతుంది? అంటే ఏ మేరకు పెరుగుదల ఉంటుంది, వాటి డిమాండ్ సప్లై కొనుగోలు మీద ఎట్లాంటి ప్రభావం పడే అవకాశం? వెహికల్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, అన్నిటి అన్ని లోన్స్ మీద 0.5% కి 1% దాకా లోన్లు పెరిగే అవకాశం ఉంటుంది. 0.5% మీద పెరుగుతుంది. ఓకే, సో ఎట్లా శాతం నుంచి? యా కమ్ ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. అదే 0.5% నుంచి 1% దాకా పెరిగే అవకాశం ఉంది. ఎట్లాంటి సజెషన్ ఇస్తారు యాజ్ అనలిస్ట్? ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళకి ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు? ఇప్పుడు కొనాలంటే వెంటనే కొట్టేయాలి. మళ్ళీ కొత్త లోన్ మళ్ళీ ఫుల్ గా రేట్లు, కొత్త లోన్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఆప్షన్ ఏమైనా ఉంటే అది తీసుకోవడం మంచిది, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ నరసింహ. ఎందుకంటే మళ్ళీ మిగతా ఉంటాయి వేరు, యూ హ్యావ్ వేరియబుల్ ఇంట్రెస్ట్ ఆప్షన్ ఉంటుంది, మూవింగ్ రేట్, ఫ్లోటింగ్ రేట్. ఫ్లోటింగ్ రేట్ ఉంటే మళ్ళీ వడ్డీ రేట్లు పెరుగుతూ పోతే వెంటనే ఇప్పుడు లాంగ్ టర్మ్ లోను తక్కువ వడ్డీలో మళ్ళీ రేట్లు పెరిగే ముందే వెంటనే లోన్ తీసుకోవడం మంచిది. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అనాలిసిస్ నరసింహమూర్తి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. మొత్తంగా వడ్డీ రేట్లు 40 బేసిస్ పాయింట్లు పెంచింది రిజర్వ్ బ్యాంక్. ప్రస్తుతం ద్రవ్యోల్బణం నేపథ్యంలో వడ్డీ రేట్లు పెంపు అనివార్యమైందన్నట్లుగా బిజినెస్ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అలాగే యుక్రెయిన్ రష్యా వార్ కూడా ప్రస్తుతం దీని మీద ప్రభావం చూపినట్లు కనపడుతుంది. దీని ప్రభావంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలినటువంటి పరిస్థితి. సో వాహనాలు అలాగే గృహ రుణాలు తీసుకునే వాళ్ళ మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనపడుతుంది. 1 నుంచి 2 పాయింట్లు పెరిగే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు 6.5 నుంచి 8 వరకు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మరింత పెరిగే అవకాశం కనపడుతుంది. సో వాహనాలు కానీ గృహ రుణాలు కానీ తీసుకునే వాళ్ళు, ప్రధానంగా గృహ రుణాలు లాంగ్ టర్మ్ ఉంటాయి, 10 నుంచి 20 ఏళ్ళ వరకు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటే మంచిదని చెప్పి విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఫ్లోటింగ్ రేట్ తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం, అంటే ఏ రోజు ఇంట్రెస్ట్ రేట్ ఆ రోజుకి సంబంధించి ఉంటుంది కాబట్టి ఫ్లోటింగ్ కంటే కూడా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవడం మంచిదని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకు మించి ఇంకా పెరుగుతుంది కానీ భారీగా తగ్గే అవకాశం లేదు కాబట్టి ఫిక్స్డ్ తీసుకుంటే ఇంతకంటే పెరిగినా కూడా ఆ ప్రభావం పడకుండా ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయంగా కనపడుతుంది. మొత్తంగా రిజర్వ్ బ్యాంక్ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రస్తుతం స్టాక్ మార్కెట్ల మీద ప్రతికూల ప్రభావం చూపెడుతోంది. ఇక గృహ రుణాలు అలాగే వాహన రుణాలు తీసుకోవాలనుకునే వాళ్ళ మీద ప్రభావం చూపించే అవకాశం కనపడుతోంది.